ఎవ్వలేమనుకున్నా సరే ఇయాల తెలంగాణలో ఎక్కువ అగువడుతున్న పార్టీలు మూడే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారం కోసం చూస్తున్న బీజేపీ మేమే గెలుస్తాం అంటున్న కాంగ్రెస్ ఎవలి ఏది మాట్లాడినా ఏ నిర్ణయం చేసినా రేపు వచ్చే ఎలక్షన్లలో గెలుస్తానికే హామీ లేంది టికెట్ లేంది ప్రచారం ఏంది అని అప్పుడే షురువు చేసినాయి సరే మొత్తం కాదు గానీ ఇయాల జరిగిన ముఖ్యమైనవి తెలుసుకోవాలి కదా పాత బస్తీ పైల్వాన్ అసద్ భాయి ముస్లిం మత పెద్దలను తీసుకుపోయి ప్రగతి భవన్ లో సీఎం సార్ను కలిచిండు సెంటర్ వాళ్ళు తీసుకొస్తామంటున్న ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించాలని కోరితే మా పార్టీ నిర్ణయం జల్దీనే చెప్తామన్నాడట కేసీఆర్ సారు చీఫ్ మినిస్టర్ నే కహా కి బీఆర్ఎస్ పార్టీ యూసీసీ కా పోస్ కరేగీ బీజేపీ లీడర్లు మీటింగ్ పెట్టుకుని 16 తారీఖు నాడు టిఫిన్ బయటకు చేయాలని డిసైడ్ అయ్యన్రు ఇంటి కాంచెలు సద్ది తెచ్చుకుని చౌరస్తాలో ఊకొని ముచ్చట్లు పెట్టుకునే కార్యం అన్నట్టు అట్లనే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో పెద్ద మీటింగులు పెడతారట నెల రోజులలో కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోవాలని బీజేపీ లీడర్ రవీంద్ర నాయక్ సార్ విలేకరుల మీటింగ్ పెట్టిండు పార్టీ మారకుండా బుద్రకిస్తున్నారు ఈ కేసీఆర్ యొక్క అకృత్యాల మీద అవినీతి మీద ఈ యొక్క సప్రెషన్ మీద మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ యుద్ధం ప్రకటించి మూమెంట్ చేయాలి ఉద్యమం చేయాలని చెప్పేసి ఇక కాంగ్రెస్ ఆఫీస్ ముంగట ఇయ్యాల కూడా ధర్నాలు నడిచినాయి మండల కమిటీలలో పదవులు ఇయ్యలేదని 20 తారీఖు నాడు పాలమూర పెట్టే మీటింగ్ కు ప్రియాంక గాంధీ మేడం వస్తుందట గా మీటింగ్ లో కండువ కప్పుకునే జూపల్లి సారు ఇలా బట్టి సార్ కలిసి ముచ్చట పెట్టిండు అదే నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి సార్ కూడా షరీక్ అవుతాడట ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమన్నాడంటే నెలాఖరికి నోటిఫికేషన్ వస్తున్నది వాళ్ళంతా మాదీలు మీరు ఇంకా 10 నెలలు ఎంపీ ఉంటా మేధాంగా కాబట్టి మీ అందరినీ కాపాడుతా మీ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారని అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ అడిగితే పక్కకే ఉన్న సీతక్క కూడా కావచ్చు అని చెప్పిండు మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి ఇవి ఇయాల్టి మూడు పార్టీల ముఖ్యమైన ముచ్చట్లు